మాచిల్లపట్నంలో సీడ్స్ షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి 250,000 రూపాయల పెస్టిసైడ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 2 షాపులకు సంబంధించిన వారు లేకపోవడంతో షాపులకు సీల్ వేసి వ్యవసాయ అధికారులు పరిశీలిస్తారని చెప్పడంతో వ్యవసాయ శాఖ ఏడీ కప్సిరెడ్డి, ఏవో యలమందారెడ్డి మీడియా సమక్షంలో షాపు సీల్ తీసి షాపులోని స్టాక్ ను పరిశీలించారు. 2 కంపెనీలకు సంబంధించిన దానికి సరైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. శాతవాహన బయోసెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన శివాజీ సీడ్స్ ఉంది. అలాగే గాటన్ గాట్ BG2 ఇది సీడు. ఈ ఒక ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి ఎప్పుడూడైన కంపెనీసే ఇక్కడ దగ్గర ఉన్నాయి. 2 రకాలు కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఒకసారి ఇన్స్పెక్షన్ చేశాను. రిలీఫ్ ఆఫీసర్స్ ఒక షాప్లోనే మనకి జరిగిన మనకి 2,24,000 రూపాయల విలువైనటువంటి మన పురుగు మందుల్ని డిటైన్ చేయడం జరిగింది. 2,24,900 రూపాయలు వాల్యూ చేసినటువంటి ఇక్కడ వచ్చింది. మనకి ఏంటంటే నిన్న మనకు విజిలెన్స్ అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు కొంత కొన్ని షాపులు మూసేసి ఉన్నాయి. ఈ డీలర్స్ అందుబాటులో లేనందువలన కొంత అనుమానం చొప్పున ఏమన్నా సరుకుందన్నదని అనుమానం చొప్పున ఇవన్నీ కూడా సీల్ వేయడం జరిగింది. తర్వాత మూసేసిన షాపులకి సీల్ వేసారు, సీల్ వేయడం జరిగింది. అందుబాటులో లేరు లేదు యజమానులు కూడా పిలిపించి తదుపరి సీల్ ఓపెన్ చేసి ఇవన్నీ కూడా తనిఖీ చేయవలసిందిగా మాకు ఆదేశించారు, తెలియజేసినారు. దాని అనుసారంగానే ఈరోజు ఇప్పుడు ఓపెన్ చేసి ఉన్నటువంటి విత్తనాలని ఇవన్నీ కూడా పర్మిషన్ ఉన్నటువంటి ఇవి ఒకసారి మా వ్యవసాయ అధికారి గారు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా ఇక్కడ 24,908 రూపాయలు 2,24,908 రూపాయలు ఇవన్నీ కూడా పురుగు మందులు. కొన్ని షాపులు వాటి ఇంకొక 6-7 గోడౌన్లు కూడా తనిఖీ చేశారు. 6-7 గోడౌన్లు కూడా ఏమి కనిపించలేదు. ఒక షాపులోనే దీనికి ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్ లేనందువలన ఇవన్నీ కూడా డిటైన్ చేయడం జరిగింది.